Hey guys, hello Naru. Munduga andariki happy Dasara. Actually, iro Dasara roju manchi vlog to me munduku vaddam anukunnanu but కొన్ని reasons valla vlog aithe cheyalekapothunna. But no problem. Inkoka vlog tho vachesanu. Adi entante nenu margadashilo cheranu. Oka manchi gimbal konukunnanu. Yes, gimbal endukante like vlog చేసేటప్పుడు ఇట్లా ట్రైపాడ్ తో చేసుకుంటా అండ్ నేను కొన్ని బీరోల్ షాట్స్ కానీ కొన్ని సినిమాటిక్ షాట్స్ తీయడానికి ట్రై చేస్తుంటా. సో అలాంటి టైంలో ఇక్కడ విజ్ దగ్గర పెయిన్ రావడం అండ్ వీడియో అనేది ఇట్లా షేక్ అవ్వడం దానివల్ల చూడడానికి అంత బాగుంటుందని చెప్పేసి సో అప్పుడు దానికి ఏంటి పాసిబిలిటీస్ ఆలోచించినప్పుడు నాకు గింబల్ తీసుకోవాలని థాట్ వచ్చింది. సో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒక గింబల్ తీసుకున్నా డిజిటెక్ నుంచి. సో అదైతే ఇప్పుడు మనకి ఆర్డర్ వచ్చేసింది. సో ఏంటంటే ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ గింబల్ ఇలా వర్క్ చేస్తుంది అంటే దీంతో కొన్ని షార్ట్స్ మనం తీసుకొని అసలు ఎలా ఉంది ఆ వ్యూ ఎలా ఉంది పాత వీడియోస్కి దీనికి కంపారిజన్ ఏంటి అని మీకు చూసి అర్థమైపోతుంది కదా. సో తెలుసుకుందాం అండ్ దీని ప్రైజెస్ దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ముందు ముందు కవర్ చేస్తుంటాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Product అయితే ఓపెన్ చేసాం. సో ఇది డిజిటెక్ ఇది DSG 009F మోడల్ ఇది. సో 3-axis ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గింబల్ విత్ బిల్ట్ ఇన్ ఎక్స్టెండబుల్ టెలిస్కోపిక్ రాడ్. దీంట్లో ఏంటంటే వ్లాగింగ్ చేసుకునేటప్పుడు యాక్చువల్లీ గింబల్స్ కొంచెం ఈ సైజ్లో ఉంటాయి మనకు అప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు దగ్గరగా ఉంటుంది కదా. సో దీనికి ఏంటంటే మనం సెల్ఫీ తీసుకుంటే కొంచెం ఎక్స్టెండెడ్ రాడ్ వస్తుంది. సో మనం వ్లాగింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకే ఇది. సో దీంట్లో మనకి ఫేస్ ట్రాకింగ్ ఉంది, క్యాప్చర్ లో యాంగిల్ షూట్ అండ్ పొజిషన్ ఉంది అండ్ ఈజీ చార్జ్ విత్ పవర్ బ్యాంక్ అండ్ యూజ్ విత్ వైల్ ఛార్జింగ్ అండ్ వీల్ జూమ్ ఫర్ కంఫర్ట్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో దీనికి అండ్ మనం ఒక యాప్ కూడా ఉంటుంది గింబల్ ప్రో అనే యాప్ ఉంటుంది దాంతో కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఒకసారి. సో దీని ప్రైస్ ఏంటంటే యాక్చువల్లీ ఇది నాకు 7,600 ఏమో వచ్చింది, 7,600 అంతే ఉంది. సో ఓకే పర్లేదు, ఏఐ ఫేస్ ట్రాకింగ్ ఉంది కదా అండ్ ఎక్స్టెండబుల్ రాడ్ నాకు అది చాలా ఇంపార్టెంట్ వ్లాగింగ్కి. సో అందుకే నేను తీసుకున్నాను అనమాట. సో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారనమాట. డైరెక్ట్ లైక్ ఇప్పుడు మనం డైరెక్ట్ దీన్ని స్కాన్ చేస్తే స్కాన్ క్యూఆర్ కోడ్ టు డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ అయిపోద్ది. సో సో వైడ్ యాంగిల్ ఫేస్ ట్రాకింగ్, క్విక్ హారిజంటల్ వర్టికల్ స్విచ్, ప్యానల్ డిస్ప్లే ఇండికేషన్, చాలా బాగుంది. లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ చూడండి ఒకసారి బాక్స్ ఇలా ఓపెన్ చేశాక ఇలా మంచి బ్యాగ్ బాగుంది. మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా మంచిగా దీన్ని క్యారీ చేయొచ్చు. బ్యాగ్ క్వాలిటీ కూడా వేరే లెవెల్ ఉంది, మామూలు లేదు. సో ఓపెన్ చేస్తే మాన్యువల్ సో ఇలా వచ్చిందనమాట. అండ్ దీంట్లో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. మనకేంటి యా గింబల్. సో ఫోల్డబుల్ గింబల్ ఇది ఇలా ఉంటుంది. సో మనకు వర్క్ అయిపోయాక ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో బాగుంది. అండ్ దీంతో పాటు కొంచెం ఎక్స్టెండెడ్ ట్రైపాడ్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఉంది కదా ఈ హోల్లో దీన్ని ఇలా మౌంట్ చేసుకొని ఇట్లా ప్లేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది స్క్రూ టైట్ చేసుకోవడానికి సో ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇట్లా చేసుకోవచ్చు. బాగుంది. అండ్ ఇంకా ఎక్స్టెండ్ కూడా ఉంది. సో చూపిస్తాను మీకు నేను అది. యా ఎక్స్టెండ్ రాడ్ నైస్. సో వీళ్ళు ఏంటంటే మనకి ఇది ఇచ్చారు, దీంతో పాటు ఒక కేబుల్ కూడా ఉంది. ఇది C టైప్, ఇక్కడ సైడ్కి ఉంటుంది. సో So ikkada side kuddiga C type cable, so charge chesukodaniki nice. Quality matram chaala baagundi ante itla chudandi okasari simple ga baagundi pattukodaniki illa manam vlogging cheyadaniki pedda konni entante rods itla ibbandi avutundi pattukoni like కొంచెం ట్రబుల్ ఇస్తుంటుంది. ఇదైతే సింపుల్గా బాగుంది, ఇట్లా గ్రిప్ కూడా చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ మనకి బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు. బ్యాటరీ సో ఇక్కడ ఉందనమాట. మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, నాకు నచ్చింది. సో డబ్బులు అయితే వేస్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. లాక్ సో ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చింది దీన్ని కూడా. సో మేబీ ఓకే ఒకసారి దీన్ని ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి మనం మొబైల్ని కనెక్ట్ చేసుకొని షార్ట్స్ ఎలా వస్తున్నాయి అన్నీ మనం చెక్ చేసుకుందాం. సో నాకైతే బాగా నచ్చింది, క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంది. నాకైతే వర్త్ అనిపించింది, పెట్టి డబ్బులు అయితే వేస్ట్ అవ్వలేదు అనిపించింది. సో సో షార్ట్స్ అయితే తీసుకుందాం దీంతో, అప్పుడు మన పాత వీడియోస్కి దీనికి ఏంటో డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. లైక్ మూమెంట్ అంతా మీరు అబ్జర్వ్ చేయండి. సో మనమైతే ఇప్పుడు ఈ గింబల్ని చెక్ చేసుకోవడానికి వచ్చినాం, ఎట్లా వర్క్ చేస్తుందో. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని మోడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎఫ్పివి, ఏఎఫ్, ఎల్ఎఫ్ అండ్ హెచ్ఎఫ్. సో ఫస్ట్ అయితే ఈ పవర్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకుంటే గింబల్ ఆన్ అవుద్ది. సో ఆన్ అయిపోయింది గింబల్. సో ఇప్పుడు ఇది వర్టికల్ మోడ్ రా, ఇక్కడ కింద ఉన్న బటన్ని డబుల్ క్లిక్ చేస్తే హారిజంటల్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే సో మనం ప్రజెంట్ ఇట్లా ఉంచేసి చెక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఇక్కడ మూవ్ చేసుకోవడానికి కూడా ఇట్లా పైకి అంటే కిందికి వస్తుంది ఇట్లా, అండ్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా పైకి వెళ్తుంది. సో ఇదేంటంటే డిస్టర్బ్ అవ్వదు. మనం మామూలుగా మనం మాన్యువల్గా చేతితో చేసుకుంటే ఇట్లా వీడియో షేక్ అవడం ఉండదు. ఇదేంటంటే హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది ఇలా. సో ఇలా వచ్చింది. అండ్ ఒకవేళ మనం ఏదైనా వ్లాగింగ్ చేస్తున్నాం అనుకోండి, మనకేంటంటే వైడ్ యాంగిల్ కావాలి. లైక్ ఇలా ఉంటే మన ఫేస్ దగ్గరకు వచ్చేస్తుంది, వెనక ముందు బ్యాక్గ్రౌండ్ కనిపించదు. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఎక్స్టెండెడ్ రాడ్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా ఇలా పెట్టుకుంటే అంటే బ్యాక్గ్రౌండ్ కూడా బాగా కనిపిస్తుంది. వైడ్ యాంగిల్ వెనకలో ఉన్న సీన్ డిసైన్ చూపించుకోవాలన్నా మనం మాట్లాడేటప్పుడు కానీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు రాడ్ అండ్ ఇది కూడా వచ్చింది, దీనికి ట్రైపాడ్. సో దీన్ని ఇక్కడ వెనకలో ఫిక్స్ చేసుకోవచ్చు. సో సెల్ఫీ దిగడానికి కానీ బ్లాగింగ్ చేసుకోవడానికి చాలా బెస్ట్ అన్నమాట ఈ ఆప్షన్.